వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో కుట్ర రాజకీయాలతోటి భయభ్రాంతులతో తిరుపతి ఎన్నికలను తలపిస్తూ బదివెల్లో ఈరోజు నిర్వహిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పోలీసుల రక్షణలో అన్ని పోలింగ్ బూతులకు తీసుకెళ్లడం బీజేపీ ఏజెంట్లను కార్యకర్తలను భయపెట్టడం అనేటువంటిది సిగ్గుమాలని చర్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే పోలీసులు అత్యుత్సాహంతో దొంగ ఓట్లు ప్రోత్సహించడం అనే సిగ్గుచేటు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలు పంపినా కూడా స్థానికంగా పోలీసులను వాళ్ల విధుల్లో నుంచి తప్పించి స్థానిక పోలీసులను డ్యూటీలు వేయడం అనేటువంటిది ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతోటి వేసినటువంటి అనుభవంతో బద్వేలు ఎన్నికల్లో కూడా ఈ రకమైనటువంటి గెలుపుతో గెలవాలని కోరుకోవడం సిగ్గుచేటు ఇది ఇది ఒక గెలిపేనా అని కాంగ్రెస్ పార్టీకి బీజేపీగా ప్రశ్నిస్తున్నాం ప్రజలకు ఎక్కడికెక్కడ బద్వెల్లు తిరగబడుతున్నారు కనీసం దాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యంగా గెలవలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దొంగ ఓట్లతోటి గెలవడం అనేటువంటిది మీ చేతగాన వైఖరి అసమర్థతకు నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తున్నాం